కరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కంపల్సరీ అడిగిన క్వశ్చన్ మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ అంటే మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా ఆర్గనైజేషన్ మా కంపెనీ నుంచి మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ చెప్తారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వాళ్ళు ప్రీవియస్ కంపెనీ అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీ కన్నా థర్టీ పర్సెంట్ హైక్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ శాలరీ చెప్పుకుంటారు కానీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి అంటే నా సజెషన్ డెఫినెట్లీ మీరు చెప్పండి అంటే మీరు అన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయిపోతే అంటే మీకు నాకు ఈ జాబ్ వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే అప్పుడు మీరు హెచ్ఆర్ చెప్పండి యాజ్ పర్ యువర్ కంపెనీ నామ్స్ యాజ్ పర్ యువర్ కంపెనీ నామ్స్ నాకు శాలరీ పే చేయండి అంటే ప్రతి ఒక్క కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని నామ్స్ అంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ కి మనం ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇచ్చుకుందాం ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కి ట్వంటీ థౌజండ్ శాలరీ ఇచ్చుకుందాం అని వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసుకుంటారు ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఇట్లాంటి నామ్స్ ఉంటాయి సో మీకు ఆల్రెడీ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఉన్న క్యాండిడేట్ స్టార్టింగ్ లోనే డిమాండింగ్ లాగా ఉండదు ఎందుకంటే మన దగ్గర కొంచెం ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నాయి గ్యాప్ ఉంది మన దగ్గర ఉంది కాబట్టి మనం కొంచెం ఒక వన్ స్టెప్ అంటే వన్ లెవెల్ కాంప్రమైజ్ అవుతూ మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అని చెప్తే హెచ్ఆర్ వాళ్ళు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వెన్ కంపేర్ టు ఎ నార్మల్ ఫ్రెషర్ ఒక రెగ్యులర్ ఫ్రెషర్ కన్నా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు కంపెనీ లాగా ఆలోచించండి ఏదైనా కంపెనీ ఎనీ బిజినెస్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి తక్కువలో మంచి క్యాండిడేట్ ని వాళ్ళు సర్చ్ చేస్తారు అంతే కదా మనం కూడా అంతే కదా ఎక్కడైనా వెళ్తే ఏమైనా కొనేటప్పుడు మనకు తక్కువలో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేట్లాగానే మనం ట్రై చేస్తాం కంపెనీస్ ఆర్గనైజేషన్ బిజినెసెస్ కూడా అంతే తక్కువ సాలరీలో మంచి క్యాండిడేట్ మంచి ఎంప్లాయీ మనకు రావాలి అని కోరుకుంటారు సో అందుకే మీరు స్టార్ట్ సాఫ్ట్ గా జెంటల్ గా యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అంటే మీ కంపెనీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ నాకు పే చేయండి అని మీరు చెప్తే మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సపోజ్ ఆ హెచ్ఆర్ అన్నా ఇంటర్వ్యూర్ అన్నా చాలా స్మార్ట్ గా మా కంపెనీ నామ్స్ లో మేము ఫైవ్ థౌసండ్ నే పే చేస్తాము మేము టూ థౌజండ్ నే పే చేస్తామని మీకు అలా కౌంటర్ గా మీకు ఆన్సర్ చేస్తే మీరు అప్పుడు వాళ్ళకి చెప్పచ్చు సార్ నాకు టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నాకు రావడం వెళ్ళడానికి అయిపోతుంది హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ అంటే పెద్ద సిటీలో ఉండడానికి కంపల్సరీ ఒక టెన్ థౌసండ్ రూపీస్ అయినా ఉండాలి సార్ ఎందుకంటే ఐ హావ్ టు సస్టైన్ నేను కొంచెం నా పేరెంట్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇచ్చుకున్నట్లాగా ఉండాలి కాబట్టి టెన్ థౌసండ్ ఈజ్ ఎ వెరీ నార్మల్ బేసిక్ పే సార్ మీరు టెన్ థౌసండ్ నాకు పే చేయొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు టెన్ థౌసండ్ పే చేసేట్లాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా రిక్వెస్ట్ ఫుల్ గా చెప్తే బాగుంటుంది యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ సపోజ్ హెచ్ఆర్ కొంచెం ట్రిక్ క్వశ్చన్స్ చేస్తే ఇట్లాంటి కౌంటర్ కౌంటర్ ఆన్సర్ మీరు కూడా ఇచ్చుకోవచ్చు సో దట్ ఈస్ అనదర్ థింగ్ సపోజ్ మీకు శాలరీ నెగోసియేషన్ మీద ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు డెఫినెట్లీ కమెంట్ లో మీ క్వశ్చన్ పెట్టండి నేను సపరేట్ వీడియో క్రియేట్ చేసి మీ క్వశ్చన్ కి మంచి క్లారిటీగా ఆన్సర్ ఇచ్చేట్లాగా చూస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా కెరియర్ గ్యాప్ ఉంది సమ్ జాబ్ ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళతో మంచి నాలెడ్జ్ షేర్ చేసేట్లాగా ఉంటుంది మంచి హెల్ప్ చేసేట్లాగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్ నా నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి చిన్న పక్కొక్కొక్క చిన్న బెల్ ఉంటుంది అది బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత మధు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో సుష్మిత మధు టైప్ చేసి సర్చ్ చేస్తే నా ప్రొఫైల్ కనిపిస్తుంది సో నా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే